ప్రస్తుతం మనం యూసుఫ్ గుడాలోని జవహర్ నగర్ బస్తీలో ఉన్నాం అనమాట. సో ఇక్కడ పక్కన వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది. సో ఈ ఏరియాలో యూసుఫ్ గుడాలోని బస్తీ చాలా డిఫరెంట్ చూడొచ్చు మీరు. అంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూడొచ్చు. అంటే ఎంత హృదయ విదారకంగా పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ చాలా కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళ ఉపాధి ఎలా ఉంది అండ్ వాళ్ళకి ప్రాపర్ అంటే ఏరియా చూస్తున్నా మీరు చూడొచ్చు. అంటే ఎట్లా ఉంది మొత్తం, అంటే మనుషులు కూడా ఉంటారా అన్నట్టు ఒక డౌట్ కూడా వ్యక్తమవుతుంది. సో ఇలాంటి ప్లేసెస్ అంటే హైదరాబాద్ అనగానే ఒక మెట్రోపాలిటన్ సిటీ అంటారు. సో చాలా వరకు వచ్చి వాళ్ళు ఆ పని ఈ పని చాలా ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తారు. కానీ అలాంటి హైదరాబాద్లో కూడా కొంతమంది ఇట్లా ఉండే పరిస్థితి ఉంది. సో వీళ్ళతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు ఏంది అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎనీ టైం ఉంటుంది, ఇంకా నీళ్ళు అయితే రోజు మడిసి రోజు వస్తుంటాయి. కానీ ఒక రెండు డ్రమ్ముల కంటే ఎక్కువ రావు, నీళ్ళతో ఇబ్బంది అయిపోయింది. ఒక్క నల్లనే ఉంది. ఈడ 10 కుటుంబాలు ఉన్నాయి ఈ ఏరియాలో. దీంట్లో మొత్తం కంపౌండ్ లో 10 కుటుంబాలు ఉన్నాయి. కానీ దిన మడిసిన దిన వస్తున్నాయి, నీళ్లతో ఇబ్బంది ఇంకా ఏమి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఒక 2 కిలోమీటర్లు పోతుంటాం. కిరాయే ఒక రూమ్ కి వచ్చేసి 3000. 3000 కిరాయి. పనులు ఏం చేసుకుంటారమ్మా మీరు? మేము చెత్త బండ్లు కొడతాం. మేమేం అడిగాక ఇక్కడ మా సొంత బిల్డింగ్లు కాదు కదా, కిరాయి. మేమే వాళ్ళ అడగాలి అనుకోలేదు. ఏమన్నా చేయాలి అనుకుంటే వాళ్ళే ఇంటి ఓనర్లు చేసుకుంటారు అంతే. అడుగుతున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అది ఇక్కడ ఇబ్బంది అంతే. వర్షం పడితే ఎట్లుంటదమ్మా పరిస్థితి? వాన పడ్డప్పుడు వాన పడ గలీజ్ గలీజ్ అవుతుంది అన్న. గలీజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకంతా అలా బుడద బుడద ఇల్లు ఆగుతాయి. ఇదల్లా ఇబ్బంది అవుతుంది. వస్తానంటే ఇంక దోమలు మామూలే. ఇంకా దోమలు వస్తానంటే వస్తాయి అన్న. పిల్లలకి జ్వరాలు అవి వస్తాయి. ఇంకా మామూలే అవన్నీ ఇంకా పని చేసుకునే వచ్చిన తప్పదు. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఏరియాలో ఈ కంపౌండ్లో ఏదైతే ఉందో, సో ఇక్కడ కంప్లీట్గా 10 కుటుంబాలు ఉంటాయంటే, అంటే ఈ ఇరుకిరుకు ప్రదేశాల్లో ఇరుకిరుకు ప్లేస్లో 10 కుటుంబాలు. సో మీరు విజువల్స్లోనే చూసుకోవచ్చు అంటే ఎంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి మొత్తం చూసుకుంటే. సో ఈ ప్లేసెస్కి ఇక్కడ ఉండడానికి వీళ్ళకి 3000-4000 కిరాయి కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఓనర్స్కి ఇట్లా బాగాలేదు స్థితి అది ఇదని చెప్తే కూడా ఎలాంటి పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు నార్మల్ అయితే వలస వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ తెలంగాణ హైదరాబాద్కి వేరే వేరే ఏరియాస్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు వచ్చి పని చేసుకునేకి వచ్చినాం కాబట్టి ఇంకా మాకు తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ప్రభుత్వం ఏదైనా సరే తలిచి అంటే మేమేం అడగట్లేదు, బట్ వచ్చి ఏదైనా చేస్తే మాకు బాగుంటుందని చెప్పి చెప్పినా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. సో పిల్లలు కూడా ఇక్కడ అంటే వీళ్ళకి ఆధార్ కార్డ్స్ అలాంటి ఏం ప్రూఫ్స్ లేవు, కానీ మేము బతకనికి వచ్చినాం కాబట్టి వాళ్ళకి ఏం లేవు. సో వీళ్ళు స్కూల్కి కూడా వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు. నీళ్ళు లేదన్నా మాకు తాగేదానికి నీళ్ళు లేవు. నీళ్ళు సకలేకము కొద్దిగా ఇదాలు సత్తా ఇవన్నీ ఉండవు. ఏమో పెట్టుకున్నా భయం అవుతుంది అనమాట. పుట్టపురుగు వస్తుందేమో క్లీన్ చేసి పెట్టేవాళ్ళు ఇంటి ఓనర్లు. అదే భయం అని చెప్తున్నాం కానీ వాళ్ళు నీళ్ళు కానీ ప్లా ఏమంటే బీదవాళ్ళం కదా ఎక్కువ పట్టించుకోకుండా ఏడన్నా ఇంకా ఇండ్లు పుడుకోలేక ఇట్లే దాంట్లోనే ఉన్నాం చూడు. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తారంటే ఓనర్స్ వచ్చి డబ్బులు కానీ ఎప్పుడెప్పుడు తీసుకుంటారు? ఇంకా ఎప్పుడంటే అప్పుడే వాళ్ళు నెల నెలకు వస్తారు. అవసరం అయితే నెలకు ముందే కూడా ఇప్పించుకుంటారు అట్లా.
సో మొత్తం ఇట్లా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు క్లీన్ చేయమని చెప్పడం జరగలేదా మీరు? వాళ్ళు మమ్మల్నే చేయమని చెప్తారు, అగ్గవాకరాయి మీరే చేయండి అంటున్నారు. సో ఇక్కడ పిల్లలు ఎంతమంది కనిపిస్తారు స్కూల్లోకి పోతారా? మీరు ఆధార్ కార్డులు తెప్పించేటట్టుంటే ఆ పిల్లలు చేరియండి పల్లెకు. ఎవరైనా మీరు మా కర్నూలు పిల్లలు కదా, మీరు ఇక్కడ తెలంగాణలో అవుతారు, ఆ ఆధార్ కార్డులు చేయమంటారు కదా. అంటే అట్లా ఏమి ఉండదు మా స్కూల్లో, ఎవరికైనా చేర్చుకుంటారు. మరి అట్లా చేరిచ్చేయండి పిల్లల్ని, అందరూ బల్లెకు అన్నట్లు ఉండరు. సో ఈ ఏరియా ప్లేసెస్ని చూస్తారు కదా, సో ఇక్కడ వాళ్ళ వాష్రూమ్స్ అనమాట. సో 10 కుటుంబాలకు సంబంధించి ఈ రెండే వాష్రూమ్స్. అండ్ ఇక్కడ చాలా కలిసి వేసే విషయం ఏంటంటే వీళ్ళకు వాటర్ ఏదైతే వాళ్ళు నల్ల ఉంది, సో 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. సో ఆ వాటర్ ఎక్కడ వస్తున్నాయో చూడండి, ఇగో ఇక్కడ ఈడ వస్తాయంట వాళ్ళకి 2 డేస్కి ఒకసారి వాటర్. ఈ ప్లేస్ అంటే వాటర్ వచ్చే ప్లేస్ కూడా క్లీన్గా లేదని చెప్పుకోవచ్చు. దాని పక్కన కోళ్ల ఫారం అండ్ ఇక్కడ నేను మాట్లాడుతున్నా కూడా చాలా వరకు స్మెల్ వస్తుంది, మాట్లాడలేకపోతున్నా. అండ్ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఎవరైతున్నారు, సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసకు వచ్చిన పిల్లలు అనమాట. సో వీళ్ళకి ఆ కర్నూలు అక్కడ సైడ్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఆధార్ కార్డులు లేవు కాబట్టి సో ఇక్కడ ఎలాంటి స్కూల్స్లో కూడా చేర్పించే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు ఆంధ్రప్రభ ద్వారా వెళ్ళి అంటే ఎవరికైనా అంటే ఎవరైనా చూసిన వాళ్ళు కానీ, సో మీ ద్వారా వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. సో చూడవచ్చు మీరు ఇక్కడ పిల్లలందరూ ఈ ఏదైతే చెత్త లాంటి ప్లేస్ ఉందో, సో ఈ ప్లేస్లోనే వీళ్ళందరూ ఆడుకోవడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు లేదా భవిష్యత్తులో ఎట్లా ఉంటారని చెప్పి అంటే ఇక్కడ నేను ఉన్నంతసేపే చాలా వరకు అయితే స్మెల్ వస్తుంది. సో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో అలాంటిది వీళ్ళు ఇక్కడనే ఉండడం, ఇక్కడనే ఆడుకోవడం, సో వీళ్ళు ఇక్కడనే తినడం చేయడం చూస్తే అంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, స్కూల్ పోతావా? ఇట్లా నువ్వు దగ్గర ఉండు, ఆనే ఉండు. స్కూల్ పోతావా? పోతుందా? అమ్మాయి స్కూల్ పోదా? ఏం పని చేస్తారు అంటే మీరు ఆడతారా రోజు? ఈయనే ఆడతారా? అంటే చెత్త బండికి పోతా అని చెప్పి నన్ను మీరు మీరు కూడా వెళ్తారా? మేము వాళ్ళతో వెళ్తాం. ఎట్లా రాత్రి మా ఇమ్మలు మాలుతారు, మేము వాళ్ళకి ఆడిచ్చిపోయి మేము వాళ్ళ ఇటు ఆడిచ్చిపోతే బండి పోయేటప్పుడు ఇడిచిపోతారు. అంటే మాల్కంటే ఏం చేస్తారు ఆడకపోయి? మాలేరుస్తారు. మాలేరుకి వస్తారా? ఏ తింటారా? తింటాం. మరి ఎందుకు సర్ది కట్టుకోవతారు? అంటే ఇక్కడికి మాల్కి పోతే సర్ది కట్టుకోవతారా? నువ్వు పోతావా స్కూల్కి? పోతున్నావు? ఇడ ఇడ హైదరాబాద్ బండి పోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళతో. అంటే ఎప్పుడైనా పంపిస్తాను నన్ను, లేకపోతే ఇంటికాడే ఇంటికాడే చెత్తబండి చెత్తబండితో పోతావా? వీళ్ళక్క బడికి పోతుంది. పోతుందా? ఏ క్లాస్ అక్క? ఒకటి. నువ్వు? నేను 2. పోతున్నా మళ్ళీ? పోతులేను, మహిమ చేర్పిస్తులేదు. ఎందుకు? ఏమో. అంటే మీ ఊర్లో పోతుంటేవా స్కూల్కి? పోతుంటే. ఇప్పుడు వాళ్ళని వచ్చి స్కూల్ చదివిస్తామంటే పోతావా? నువ్వు చదువుకుంటావా? పోతా. చదువుకుంటావా? ఏ క్లాస్ దాకా చదువుకున్నావు ఆడ ఊర్లో? 2 వరకు. 2 వరకు. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే చేస్తావా? పోతావా స్కూల్కి? రోజు పోతావా? బుక్కు దిగానే తీసుకొచ్చేసి చదువుకుంటావా? వీళ్ళక్క చదువుకుంటుంది ఇక్కడే. సాయంత్రం మాల్కి పోతారంటే మాల్ ఏంటది? ఇట్లా డబ్బాలు బుక్క అవి తీసుకొస్తారా? నీ పేరేం పేరు? మానస. స్కూల్ పోతావా? పోతా. ఏ స్కూల్ పోతున్నావు? హై స్కూల్. ఏడా? అక్కడ. ఈయననా ఊర్లోనా? ఇక్కడే. ఇక్కడ వెళ్తావా? మరి మీ చెల్లె వాళ్ళు రారా స్కూల్కి? రారు, వాళ్ళ చేర్పించలేరు. నిన్ను చేర్పించారా? ఏమేమి అంటే స్కూల్లో పోయి పోయి వస్తావు రోజు? మరి మీ చెల్లె వాళ్ళు చెత్తబండికి పోతారంట, వాళ్ళని చేర్పించలేరా? మళ్ళీ నువ్వు రోజు వచ్చి వాళ్ళకి నేర్పిస్తావు, మళ్ళీ ఏమన్నా చదువుకోమంటే చదువుతారు వాళ్ళు? రావు. అవునా? లక్ష్మీ ఊడతాయి. వస్తుందా పిండి బడికి? అచ్చా, పిండి బడి అంటే ఏంది? పిండి పిండి బడి అంటే అంగన్వాడియా? అచ్చా, అన్న ఏమన్నా పెడతారా పిండికి? పెడతారు. అచ్చా, ఉప్మా ఇడ్లీ అవి ఇస్తారా? ఇస్తాడు. అవునా?
ఉంది పరిస్థితి. ఇక్కడ చాలా వరకు అయితే పిల్లలు ఎవరైతే మనకు కనిపిస్తున్నారో వీళ్ళందరూ కర్నూలు నుంచి వలస వచ్చి అండ్ ఇక్కడ ఏ పని లేని నేపథ్యంలో సో చెత్త పనులకు వెళ్తారు. అండ్ వీళ్ళకి ఆధార్ కార్డ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆధార్ కార్డులు ఉన్నాయి. సో ఇక్కడ ఏ స్కూల్లో కూడా లేదు. సో ఒకవేళ మాకు ఎవరైనా వచ్చి స్కూల్కి పంపిస్తా అంటే పోతామని చెప్పే పరిస్థితి కూడా ఈ పిల్లల్లో ఉంది. సో వీళ్ళందరూ చూస్తున్నట్టు కదా అంతే దుర్గంధం సంబంధించిన ఈ ఏరియాలోనే ఉండి వాళ్ళు ఉండడం కానీ ఇక్కడనే చదువుకోవడం కానీ అట్లనే ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ కూడా అంటే లిటరేట్ కాకపోవడం ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళ పిల్లలు అంటే ఇక్కడ వచ్చి ఇట్లా పనిచేస్తారు. సో వీళ్ళు కూడా చదువుకోకుండా నెక్స్ట్ వీళ్ళ స్టేజ్ కూడా అదే అన్నట్టు ఒక బాధాకరమైన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో వీళ్ళకి కానీ ఎవరైనా దాతలు కానీ వచ్చి హెల్ప్ చేస్తే కానీ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్ సంబంధించి అలాంటివి చేసినా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి.